ఇండోనేషియాలో విషాదం ఫుట్బాల్ గ్రౌండ్ లో తొక్కిసలాట 127 మంది మృతి గాంధీ ఆసుపత్రి ముందు మహాత్ముడి విగ్రహ ఆవిష్కరణ సీఎం కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభం అహింస మార్గంలోనే తెలంగాణను సాధించుకున్నాం గాంధీజీ సిద్ధాంతాలు విశ్వజననమన్న సీఎం కేసీఆర్ టీడీపీ నేతలు మహిళలపై అసభ్యకర ట్వీట్స్ పెడుతున్నారు చర్యలు తీసుకోవాలన్న మంత్రి మెరుగ నాగార్జున రాజస్థాన్ కాంగ్రెస్ లో కుట్రలు జరుగుతున్నాయి కొందరు అమిత్ షా తో భేటీ అయ్యారంటూ సీఎం గెహ్లట్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా బాపూజీ శాస్త్రిజీ జయంతి వేడుకలు మహానీయులకు ప్రధాని మోదీ ఘన నివాళులు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ దర్శనం కోసం వేచి ఉన్న 70,000 మందికి పైగా భక్తులు